Hello everyone, I'm Hanishvika Pavan. Welcome back to the channel. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళి. నేను మింత్రా నుంచి కొన్ని కుర్తాస్ అండ్ కుర్తా సెట్స్ పర్చేస్ చేశాను. సో నేనేంటంటే ఇప్పుడు మింత్రాలో సేల్ నడుస్తుంది కదా 50-80%. సో రెగ్యులర్ టైంలో కన్నా ఈ టైంలో తీసుకుంటే మనకు కొంచెం ఇంకా తక్కువ బడ్జెట్కే వస్తాయి కాబట్టి ఈ టైంలో తెప్పించాను. అండ్ నేను తెప్పించిన కుర్తాస్ అన్ని కూడా 1000 రూపీస్లోనే ఉన్నాయన్నమాట, అండర్ 1000. సో బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ చూడడానికి మంచి గ్రాండ్ లుక్ ఉన్నాయి. సో నేను ఎలాంటి కుర్తాస్ తెప్పించానో ఇప్పుడు చూసేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు నచ్చితే లైక్ కూడా చేయండి. ఫస్ట్ కుర్తా సెట్ వచ్చేసి ఇది. ఇందులో టాప్ అండ్ బాటమ్ అండ్ దుపట్టా ఇలా ప్రాపర్ సెట్ ఇచ్చారు. సో ఫస్ట్ టాప్ వచ్చేసి గ్రే కలర్తో మెరూన్ కాంబినేషన్. సో లైట్ కలర్కి డార్క్ ఇచ్చేసరికి చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ టాప్ ఏంటంటే మోర్ కంప్లీట్ గోల్డ్ ప్రింట్తో మంచి చూడడానికి గ్రాండ్ లుక్ ఉంది. అండ్ దీనికి కట్స్ ఉన్నాయి ఇట్లా. అండ్ కిందకి బార్డర్ 2 సైడ్స్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ప్రింట్ ఉంది అండ్ బార్డర్ ఉంది అండ్ ఫ్రంట్ సైడ్ కూడా. సో ఈ కుర్తాకి కట్స్ వచ్చేసి ఇట్లా మెరూన్ కలర్ లేస్తోని ఎలివేట్ చేశారు. సో దానివల్ల ఇంకా బాగా అనిపిస్తుంది. అండ్ ఈ ప్రింట్ కూడా ఫ్రంట్ ఉంది అండ్ బ్యాక్ కూడా ఉంది. అండ్ ఇదేంటంటే మొత్తం గోల్డ్ ప్రింటింగ్ అనమాట. అండ్ క్లాత్ వచ్చేసి పాలిస్టర్, బట్ చూడడానికి మంచి అంటే వేసుకుంటే మంచి కంఫర్టబుల్ ఉంది. ఈ కుర్తా కంప్లీట్ స్లీవ్లెస్, ఓన్లీ ఇట్లా స్ట్రిప్స్ ఇచ్చారు. కాకపోతే మన కంఫర్టబుల్ని బట్టి మనం ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది కుర్తా ప్రాపర్గా. సో నాకు ఇది ఎలాగ అనిపిస్తుంది ఏంటి అనేది కూడా నేను మొత్తం నా ఫొటోస్ ఇంక్లూడ్ చేశాను, చూడండి. సో నెక్స్ట్ దుపట్టా కంప్లీట్ షిఫాన్ ఉంది. ఇది ఇంత సాఫ్ట్గానే ఉంది. అండ్ దీనికి కూడా గోల్డ్ బార్డర్ ఇచ్చారు. లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంది. వెట్ కూడా బాగుంది అండ్ మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. లైట్ వెయిట్ ఉంది. సో ఇంత డీటెయిలింగ్ వర్క్ ఉందంటే చూడండి, కంప్లీట్ ఇందులో చిన్న చిన్న గోల్డ్ ప్రింటెడ్తో బూటీస్ ఇచ్చారు. అండ్ కార్నర్స్లో ఏంటంటే ఈ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, 4 సెట్స్ హ్యాంగింగ్ ఇచ్చారు. బాటమ్ వచ్చేసి పలాజో ఇచ్చాడు కిందికి. ఇది కూడా పాలిస్టారే క్లాత్, బట్ స్మూత్గా ఉంది నిజంగా టాప్ లాగానే. ఇది కూడా ఇంకా కొంచెం కంఫర్ట్ కూడా ఉంది ఇన్ఫ్యాక్ట్ దానికన్నా. అండ్ ఇలా ఫ్రంట్లో వచ్చేసి కంప్లీట్ ప్లెయిన్ ఉండి బ్యాక్ సైడ్ ఏమో ఎలాస్టెన్స్ ఇచ్చాడు. అండ్ దీన్ని మనం వేరే దానికి కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ క్రాప్ టాప్ వేయాలనుకుంటే దీనిపైకి వేసుకోవచ్చు. అండ్ ప్లెయినే ఉంది కాబట్టి కింద బార్డర్ కానీ అలాంటి ఏం లేదు వేరే కలర్తోని. సో అది ఈజీగా మనం వేరే వాటికి కూడా మ్యాచ్అప్ చేయొచ్చు. నా హైట్ వచ్చేసి 5'5" 5'6" ఉంటాను నేను. సో నాకు ఈ ప్లాజో కరెక్ట్గా యాంకిల్ లెంత్ వరకు వచ్చింది. అండ్ టాప్ లెంత్ వచ్చేసి నాకు బిలో నీ లెంత్ వరకు వచ్చింది. ఈ కుర్తా సెట్ బ్రాండ్ వచ్చేసి అనోక్. అండ్ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 3999. సో నాకైతే 800 పడింది. సో నేను ముందే చెప్పాను కదా, ఫెస్టివల్ టైంలో సేల్ ఉన్నప్పుడు తీసుకుంటే మనకి తక్కువకే వస్తుందని చెప్పి ఇలా బెనిఫిట్ జరుగుతుందన్నమాట. నేను తీసుకున్న కుర్తా సెట్స్ అన్నిట్లలో నాకు ఈ ఇప్పుడు చూపించే ఈ కుర్తా సెట్ అంటే ఈ డ్రెస్ సెట్ బాగా నచ్చింది. సో నాకు ఈ కలర్ కాంబినేషన్ ఎక్కువ నచ్చింది అనమాట ఫస్ట్ అయితే. అండ్ ఇది జస్ట్ లైక్ ఎలా ఉందంటే కట్స్ లేకుండా కంప్లీట్ ఫ్రాక్ మోడల్లో ఉంది. దీనిపై మొత్తం గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో ప్రింటింగ్ ఇచ్చారు. అండ్ కిందికి ఏంటంటే ఇట్లా కనిపిస్తుంది కదా బార్డర్ టైప్, బట్ ఇది కూడా మొత్తం ప్రింటింగ్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్ సేమ్ ప్రింటింగ్తో అలాగే కంటిన్యూ చేశారు. పైన మాత్రం కొంచెం ప్లెయిన్ ఇచ్చారు అంతే. అండ్ ఫ్రంట్ వచ్చేసి దీని నెక్ రౌండ్ నెక్. సో ఇది కంప్లీట్ స్లీవ్లెస్. కాకపోతే అంటే ఇది కూడా ఇందాక చూపించాను కదా ఫస్ట్లో ఒకటి స్ట్రిప్స్ మాడాలని చెప్పి, ఇది కూడా అంతే. కాకపోతే కొంచెం విడత ఎక్కువ ఉంది. అండ్ ఏంటంటే దీనిపైన కూడా కొంచెం గోల్డ్తో ప్రింట్ ఇచ్చారు. సో ఈ చొన్ని పైన మనకి గోల్డ్ కలర్ ప్రింటింగ్తో మొత్తం జరీ వర్క్ ఇచ్చారు. అండ్ ఈ సైడ్ కార్నర్స్లో ఏంటంటే థ్రెడ్డింగ్ ఇట్లా కట్టేసి ఉంది. అండ్ ఈ చొన్ని వల్ల ఈ డ్రెస్కి చాలా ఎలివేట్ అయిపోయింది, ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ కూడా కనిపిస్తుంది. అండ్ దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఇది విశుద్ బ్రాండ్. అండ్ ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 2899. సో నాకైతే ఇది 1014 అట్లా పడింది అంతే. ఎన్ని కుర్తా సెట్స్లలో ఇది కొంచెం లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్. అంటే అన్నీ కొంచెం అసలు 800-900 వరకు ఆగిపోతే ఇది కొంచెం 1000 వరకు పడింది. బట్ ఈ బ్రాండ్ నేను ఇంతకుముందు యూజ్ చేశాను కాబట్టి ఆ నమ్మకంతో తెప్పించాను. అండ్ ఈ ప్రింట్ కూడా ఏం పోదు, అంటే నేను ఈ బ్రాండ్ నేను యూజ్ చేశాను కాబట్టి నాకు ఐడియా ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ కుర్తా సెట్. సో ఇది కూడా ఫస్ట్ ఒకటి చూపించాను కదా, సో దానిలాగానే ప్రాపర్ కుర్తా సెట్ అనమాట. టాప్ బాటమ్ అండ్ చొన్ని కూడా ఇచ్చారు దీనికి. అండ్ నిజంగా చాలా బాగుంది డ్రెస్ అయితే. ఫస్ట్ కుర్తా వచ్చేసి
సో నాకు బ్లాక్ లో ఒక్క కుర్తా సెట్ కూడా లేదని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. అండ్ దీనికి నెక్ వచ్చేసి ఇట్లా రౌండ్ నెక్ ఉంది, చిన్నగా వీకట్ కూడా ఉంది ఇట్లా స్టార్టింగ్ లో. అండ్ దీని మీద మొత్తం గోల్డ్ ప్రింట్ తోని లైన్స్ డిజైనింగ్ ఉంది. అండ్ మధ్యలో చిన్నగా కాపర్ తోని డాట్స్ కూడా ఉన్నాయి. అండ్ సైడ్స్ లో అయితే చిన్నగా లేస్ ఉంది, మొత్తం లేస్ ఉంది. అండ్ మిగతా మొత్తం ప్లెయిన్ ఉండేసి చిన్న కట్స్ మోడల్ ఇది. అండ్ ఇది కూడా 3/4 కన్నా కొంచెం లెంత్ ఎక్కువ వస్తుంది. అండ్ ఇది ఎలా వచ్చిందని నేను ఎట్లాగో ఫొటోస్లో ఇంక్లూడ్ చేస్తాను, సో చూడండి. అండ్ దీనికి కూడా సేమ్ నెక్ దగ్గర ఎలాంటి డిజైనింగ్ ఉందో అలాంటి డిజైన్గా ఇక్కడ కూడా హ్యాండ్స్ కూడా ఇచ్చారు. అండ్ దీని బాటమ్ వచ్చేసి సింపుల్ ప్లెయిన్ ట్రౌజర్, కాకపోతే కింద మాత్రం సేమ్ హ్యాండ్స్కి ఎలాంటి డిజైనింగ్ ఉందో సేమ్ యాజ్ ఇస్ అదే డిజైనింగ్ ఇచ్చాడు. సో ఇదేంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మొత్తం కంప్లీట్ ఎలాస్టెన్స్ ఉంది, జిప్ కానీ అలాంటివి ఏం లేవు. అండ్ క్లాత్ వచ్చేసి విస్కోస్ రాయాను, చాలా కంఫర్టబుల్గా సాఫ్ట్గా బాగుంది అసలు. సో నాకు అసలు ఈ డ్రెస్ నచ్చడానికే రీజన్ ఈ దుపట్టా అన్నమాట, ఎందుకంటే టాప్ బాటమ్ చాలా సింపుల్ ఇచ్చేసి దుపట్టా మాత్రం మస్తు ఇట్లా గ్రాండ్గా రిచ్ లుక్ కనిపించేలాగా సేమ్ మనకి టాప్లో ఎలాంటి వర్క్ అయితే అక్కడ ప్రింటింగ్ ఇచ్చిండో సేమ్ అదే దాంతో కంప్లీట్ ఆల్ ఓవర్ ఇచ్చాడు. అండ్ 4 సైడ్స్ కూడా మనకి లేస్ ఇచ్చాడు సేమ్. అండ్ దీని లెంత్ కూడా విడ్త్ కూడా చాలా బాగుంది, వెరీ కంఫర్టబుల్. సో దీనికి ఏంటంటే చిన్న బ్యాక్డ్రాప్ దట్ దీనికి బ్యాక్ సైడ్ కంప్లీట్ ప్లెయిన్ ఉందన్నమాట. సో దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 3699. సో నాకైతే 930-937 అలా పడింది అంతే. నెక్స్ట్ కుర్తా సెట్ వచ్చేసి గ్రీన్ కలర్ది. సో ఇదేంటంటే ఎలాంటి కలర్ ఉన్న వాళ్ళకైనా బాగా అనిపిస్తుంది. అండ్ ఏంటంటే మనం ఎక్కువ దీపావళికి ముగ్గులేసి ఫోటోలు దిగుతూ ఉంటాం కదా, సో ఆ టైంలో అయితే ఈ కలర్ ఇంకా కొంచెం బాగా అనిపిస్తుంది. అండ్ ఇదేంటంటే రౌండ్ నెక్ ఇచ్చారు దీనికి. సో ఇది మొత్తం గోల్డ్ ప్రింటింగ్, సో ఓన్లీ జస్ట్ దీనికి కట్స్ ఇచ్చారు, మిగతా మొత్తం ప్లెయిన్ ఉంది. కాకపోతే హ్యాండ్స్కి కొంచెం చిన్న లేస్ ఇచ్చాడు ఇట్లా కొంచెం. ఇదేంటంటే హ్యాండ్స్ ఇట్లా 3/4 కన్నా ఇంకా కొంచెం లెంత్ వస్తుంది. సో ఈ కుర్తా ప్రైస్ వచ్చేసి 1199. సో నాకైతే ఇది జస్ట్ ఒక 500లో వచ్చిందంతే, ఓన్లీ సింపుల్ కుర్తా కాబట్టి తక్కువకే వచ్చింది. దీనికి పేరప్గా నేను ఈ గోల్డ్ కలర్ ట్రౌజర్ తీసుకున్నాను. సో దీనికి ఏంటంటే ఇట్లా సైడ్కి జిప్ ఉంది. అండ్ స్టార్టింగ్ వచ్చేసి కంప్లీట్ ప్లెయిన్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ కొంచెం ఎలాస్టిక్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ చిన్న హుక్ కూడా ఇచ్చాడు. సో వెరీ కంఫర్టబుల్ అండ్ గ్రాండ్ లుక్. అండ్ ఏంటంటే గోల్డ్ కలర్ కాబట్టి వేరే డ్రెస్సెస్ అన్నిటికీ కూడా మ్యాచ్ అవుతుందని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. సో నేను తీసుకున్న కుర్తా సెట్లలో నాకు ఫస్ట్ అది నచ్చింది కదా, ఇందాక చూపించింది. అండ్ దాని తర్వాత ఇది బాగా నచ్చింది అనమాట, ఎందుకంటే ఇది నాకు వేసుకుంటే ఈ కలర్ కానీ ఇదంతా ఈ ప్యాటర్న్ కానీ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇది కుర్తా ఓన్లీ సింగిల్గానే తీసుకున్నా, దీనికి బాటమ్ కానీ దుపట్టా ఏం రాలేదు. కాకపోతే ఇందాక ఒకటి గోల్డ్ నేను ట్రౌజర్ చూపించాను కదా, సో దీనికి ఇది పేరప్ చేయొచ్చు అనమాట. సో చూసారా, ఒక్క గోల్డ్ ట్రౌజర్ తీసుకుంటే మనం వేరే అన్నిటికీ మ్యాచ్ చేయొచ్చు. అండ్ దీనికి ఏంటంటే ఇది అంబ్రెల్లా వచ్చేసి కట్స్ లేకుండా, అండ్ దీని లోపల నుంచి లైనింగ్ ఇచ్చాడు, కాటన్ ఉంది, ప్యూర్ లైనింగ్ కాటన్ అనమాట. సో వెరీ కంఫర్టబుల్. అండ్ దీని క్లాత్ వచ్చేసి లీవా. సో లీవా అంటే కొంచెం విస్కోస్ రాయన్ అండ్ కాటన్ మిక్సింగ్ టైప్ ఆఫ్ ఉంది. అండ్ వెరీ స్మూత్, వెరీ కంఫర్టబుల్. అండ్ దీని పైన వచ్చేసి ఇట్లా స్లీవ్లెస్, దీనికి స్లీవ్స్ కూడా ఇవ్వలేదు. ఒకవేళ మనం కావాలనుకుంటే బయట నెట్టెడ్ దొరుకుతుంది కదా, సో అలా పెట్టించుకోవచ్చు. సో రౌండ్ నెక్, ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు కూడా రౌండ్ నెక్ ఇచ్చాడు. అండ్ సైడ్కి వచ్చేసి జిప్ ఇచ్చిండు, ఇలా సైడ్కి కొంచెం జిప్ ఇచ్చాడు అనమాట. దీని బ్రాండ్ వచ్చేసి సెసఫరాస్. అండ్ నేను స్మాల్లో తీసుకున్నాను, నాకు స్మాల్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. సో నేను ఈ సైజ్ తీసుకున్నా. అండ్ దీని ప్రైజ్ యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి 1999. సో నాకైతే 799కి వచ్చింది. అండ్ ఈ మధ్య ఈ కలర్ చాలా ట్రెండింగ్ కదా, లావెండర్ కలర్. సో నాకు కూడా ఒక డ్రెస్ కూడా లేదని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను అనమాట. అండ్ దీని మీద వర్క్ మొత్తం గోల్డ్ ప్రింటింగ్తోని మొత్తం డాట్ వైజ్ ఇచ్చిండు అనమాట, మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇచ్చిండు కంప్లీట్. సో దానివల్లనే మనకి ఇంకా కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది డ్రెస్. ఇదండి నా కుర్తాస్ అండ్ కుర్తా సెట్స్. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు ఈ నేను చూపించిన కుర్తా సెట్స్లో మీకు ఏదైతే బాగా నచ్చిందో అది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.